ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడవును మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ నాలుగు వారం మూడో వారం గాను ప్రభువ మరి ఏ రీతిగా నీ వాక్యాన్ని అందించడానికి సోదరులు ఏర్పాటు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన పాఠం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మీకు అనుకూలంగా జీవించడానికి మీ కృప మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ బిడ్డల విశ్వాసం లేని పడిపోకుండా యేసుక్రీస్తుల వారిని బలపరచమని, మహిమ ఘనత మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. గుర్తించాలి,
ఒక క్రైస్తవుని లక్షణాలు ఏంటి? క్రైస్తవుని గుర్తించుట సులువేనా సాధ్యమేనా అని మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి క్రైస్తవునిగా గుర్తించాలా? రెండవది క్రైస్తవుల్లో ఉండే లక్షణాలు గుర్తించాలా ఏంటి అనేవి. మూడవది క్రైస్తవుణ్ణి ఫలాన వ్యక్తి క్రైస్తవుడని గుర్తించటము సాధ్యమేనా అనే విషయాలు, ఈ మూడు విషయాలు మనం గమనిద్దాం. లోకము యొక్క నిర్వచనం చెప్పుకుందాం. మొట్టమొదటిగా లోకము క్రైస్తవుడి గురించి ఏం చెప్పుకుంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుడు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అని మొట్టమొదటిగా లోకస్తులు చెప్పుకుంటారు. రెండవది యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తి అని లోకం చెప్పుకుంటారు. ఈ వ్యక్తి క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నాడు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి అని. ఇక మూడవ విషయం, క్రైస్తవుడంటే దయగలిగిన వాడని, క్రైస్తవుడంటే దయగలిగిన వాడని. ఇక నాలుగవది, క్రైస్తవుడంటే ప్రేమ కలిగిన వాడని కనబడతా ఉంటారు. ఐదవదిగా, మంచి కార్యాలు చేయవాడు చేసే వ్యక్తిని ఇతడు క్రైస్తవుడు అంటాడు. దయగలిగిన వ్యక్తిని క్రైస్తవుడిగా గుర్తిస్తారు, మంచి వ్యక్తిని క్రైస్తవుడిగా గుర్తిస్తారు. మరి మత సంబంధమైన ఆ వ్యక్తిగా కూడా ఆ లోకము గుర్తిస్తారు. ఐదవదిగా, మత సంబంధమైన వ్యక్తిత్వం ఇతను క్రైస్తవుడు అని లోకంలో ఉన్నవారు పిలుస్తారు. అయితే దేవుని బిడ్డలారా, నిఘంటువులను మనం, నిఘంటువులో ఉన్న నిర్వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవుడు అనే పదమునకు నిఘంటువులోని అర్థం ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తును ఆయన బోధించిన సత్యమును నమ్మువాడని. నిఘంటువులున్న నిర్వచనం క్రైస్తవుడు అనే పదానికి నిఘంటువులోని అర్థం ఏంటంటే, క్రైస్తవుడు యేసుక్రీస్తువు బోధించిన సత్యమును నమ్మువాడు లేక బలపరుచువాడని. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని నమ్మేవాడని, లేదా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ సత్య బోధలను బలపరిచేవాడని ఇతను క్రైస్తవుడిగా నిఘంటువులో తెలియజేయబడతా ఉంది. ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, క్రైస్తవుడా క్రైస్తవ్యాన్ని అనుసరించేవాడని. క్రైస్తవుడంటే ఇంకా ఇతరితర భక్తులను అనుసరించకుండా ఇతడు క్రైస్తవుడని దానికి నిర్వచనము సత్యాన్ని నమ్మేవాడని, సత్యాన్ని బలపరిచేవాడని, యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన ఆ సత్యాన్ని నమ్మటమే కాకుండా దాన్ని బలపరిచేవాడని కూడా క్రైస్తవుల్లో లక్షణాలు కనబడుతుంటాయి. క్రైస్తవ్యము అనుసరించేవాడు అంటే ఇంక దేనిని కూడా ఇతను అనుసరించడు. తన జీవితంలో క్రైస్తవ్యం, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి బోధించారు, ఆయన బోధలో సత్యమేంటి, ఆయన బోధించటమేనా, బోధించిన దాన్ని అనుసరిస్తున్నాడా అని చూసి చక్కగా దాన్ని అనుసరించేవాడు క్రైస్తవుడు అని నిఘంటువులో చక్కగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది క్రైస్తవుడు నీతి సూత్రాలను అనుసరిస్తాడు. లోకంలో ఉన్న వ్యక్తుల్లాగా, లోకంలో వాళ్ళు మాట్లాడే మాటల్లాగా, లోకంలో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలాగా క్రైస్తవుడిది ఉండదు. కనుక క్రైస్తవుడు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనేది అంటే లోకము గుర్తిస్తూ ఉంటుంది, నిఘంటువులో కూడా చక్కగా క్రైస్తవుడికున్న అర్థం ఏంటనేది చక్కగా రాయబడి ఉన్నది. ప్రియమైన సంఘమాధ్యయనం వెళ్ళాక క్రైస్తవులుగా నడుస్తున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు చెప్పబడిన విషయాలు ఏమైనా మన జీవితాల్లో కనబడుతున్నాయా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవటం
చాలా అవసరమే. క్రైస్తవుడని చెప్పుకోవటంలో చెరిపోదు. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి. గుడికెళ్ళినంతట్లో క్రైస్తవులు ఎంత మాత్రం కూడా ఎవరండి అసలు. క్రైస్తవుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలని వాక్యం మనకు పదే పదే తెలియజేస్తా ఉందండి. క్రైస్తవుడు నీతి సూత్రాలను అనుసరిస్తాడని, నీతిని ఎప్పుడు దాటిపోడు, నీతికి విరోధముగా నడవడు. ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినను తప్పిపోడు క్రైస్తవుడు. అలాంటి వాడే యెహోవా పర్వతం మీద నివసింపదగిన వాడని కూడా కీర్తన గ్రంథంలో మనకు రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బయలుపరచబడిన దేవుని అందరి విశ్వాసమును క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, క్రీస్తులో బయలుపరచబడిన దేవుని అందరి విశ్వాసమునందు స్థిరుడిగా ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువునందు దేవుని అందరి విశ్వాసం, నీతి ఏదైతే తెలియపరచబడినదో దానిలో స్థిరుడై ఉండాలి. దానిలో స్థిరుడై లేకపోతే అతని పేరుకు మాత్రమే క్రైస్తవుడే గాని, వాక్యం బోధిస్తూ ఉందండి, పేరుకు మాత్రం క్రైస్తవుడా, ఊరికినే పరలోకం చేరలేవని వాక్యం బోధిస్తూ ఉందండి. నేటి దినాన్ని క్రైస్తవులని పిలువబడుతున్న మనం ఎలాంటి క్రైస్తవులము? పేరుకు మాత్రం క్రైస్తవులు, క్రీస్తుని పోలి నడుచుకునే క్రైస్తవులము? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. సుమా గుడ్డేది చేయలేబడినట్లు వెళ్తే ప్రయోజనం లేదే. దేవుడు మన నడతలు, మన పడకలు పరిశీలన చేస్తూ ఉన్నాడే. మాట మన నోటికి రాకమునిపే మన ప్రవర్తన అంతా ఆయన గమనిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఆలోచన చేద్దాం, క్రీస్తులో బయలుపరచబడిన దేవుని అందరి విశ్వాసమునందు మనం స్థిరముగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరమని మీకు మరోసారి తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తు బోధయందుండి కదలని వారిగా ఉండాలి, విశ్వాసంలో స్థిరుడిగా ఉండాలని చెప్పాం. క్రీస్తు బోధయందు కదలని వారిగా ఉండాలి. ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, ఏది ఏమైనప్పటికీ లోకంలో చెప్తారు, ఇటు సూర్యుడు ఆ పొడిచినప్పటికీ నా ప్రవర్తన మారదంటారు. అలాగే దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున మనం మొదట ఒప్పుకోలను బట్టి, మనం చేసిన ప్రమాణాన్ని బట్టి, చావైనా బ్రతికైనా క్రీస్తులో జీవిస్తానని నీవు చేసిన వడంబడికను బట్టి నువ్వు క్రీస్తును అనుసరిస్తున్నావా లేదు, సత్యంగా అనుసరిస్తున్నావా లేదు, సత్యంలో బలపడుతున్నావా లేదు, యేసుక్రీస్తును ఆయన బోధించిన బోధను నీవితలకు బోధించేవాడిగా ఉన్నావో లేదు. మంచి వ్యక్తిగా ఉండాలి క్రైస్తవుడు, ప్రేమ కలిగిన వాడిగా ఉండాలి, మంచి కార్యాలు చేయాలి. క్రైస్తవ సంబంధమైన కార్యక్రమాల్లో మనం ముందుకు సాగాల. ప్రియ సంగమాధ్యం వెళ్ళారా, విశ్వాసం ముందు స్థిరుడిగా ఉన్నామా లేదనేది, క్రీస్తు బోధ ఎందు కదలవారుగా ఉన్నామా లేదనేది మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని మీ ప్రేమతోటి మనం చేస్తూ ఉన్నాను. అంత్యయోకయలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడేవి. అంత్యయోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడేవి. ఎలాగనబడ్డారు వాళ్ళు? క్రైస్తవులని ఏమైనా మెడలో బోర్డు కట్టుకున్నారా? లేదు, లేదే. అప్పుడు యేసుక్రీస్తుతో 12 మంది శిష్యులు ఉండటం లోకం గమనించింది. యేసుక్రీస్తు వారు మానవాళి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి అనేక మంది గగపడి అందరూ చూస్తుండగా పరలోకానికి ఆలోకమైన తరువాత దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించిన, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి,
నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వారు శిక్షించబడినని ఆయన చెప్పిన మాటలను వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళు బయలు వెళ్ళినప్పుడు అప్పుడు క్రీస్తుతో ఉండటం చూశారు. ఇప్పుడు క్రీస్తు లేకుండా వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళని చూసి ఏమన్నారంటే, ఆ చనిపోయిన వ్యక్తి పెద్ద క్రీస్తు, వీళ్ళు చిన్న క్రీస్తులు అన్నారు. ఎలాగన్నారు? క్రీస్తు ప్రభు యొక్క ప్రవర్తన వాళ్ళకు కనబడుతుందండి, క్రీస్తు ప్రభు యొక్క నడవడి వారిలో కనబడుతుందండి, క్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రేమ వాళ్ళలో కనబడుతుందండి, క్రీస్తు ప్రభు వారు చూపించిన దయ వారిలో కనబడతా ఉందండి. మంచి కార్యాలు చేయటంలో వీళ్ళు క్రైస్తవులు కనబడుతున్నారండి. మత సంబంధమైన క్రైస్తవ సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళ ముందుండటంలో క్రైస్తవులుగా కనబడుతున్నారు. నా ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం మనం ఎలాంటి క్రైస్తవులము. అపొస్తలుడైన యోహాను గారు చెప్తున్నారు, ఆ మొదటి ప్రేమను వదులుకున్నావు అని చెప్తున్నాడు. క్రైస్తవుడు మొదటి ప్రేమను వదులుకోవడానికి వీల్లేదే. క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అనేక మన గ్రంథంలో దేవుడు మనల్ని వెలుగుగా చేశాడనే విషయాన్ని మర్చిపోకూడదు. నేను క్రైస్తవుణ్ణి చీకటి బ్రతుకు జీవిస్తానంటే ప్రయోజనం లేదు. దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా చేశాడు. నేను క్రైస్తవుణ్ణి సారవంతం లేని ఉప్పుగా ఉంటానంటే ప్రయోజనం లేదే. కనుక మేము దేని వెళ్ళారు, నేను ముగించే ముందు మీరందరికీ మరొకసారి నా చేతులు జోడించి మీకు మనవి చేసే విషయం ఏంటంటే, లోకము నుంచి ఎలాగో క్రీస్తువుడు అయ్యో, లోకమును ఎలాగో విడిచిపెట్టావు, క్రీస్తులు నువ్వు ముందుకు సాగాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యూదుల బోధకుడు అయిన యోదేముకు దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలని. అతడు అనుకున్నాడు, నేను తల్లి గర్భముందు మరలా జన్మించగలనా అంటున్నాడు. అలా కాకుండా ప్రభు కొన్ని విషయాలు నేర్పాడు. గాలి తనకి ఇష్టమైన చోటుకి వెళ్తుంది కదా అని. కాబట్టి ఒకడు నిత్యత్వానికి వెళ్ళాలంటే, క్రైస్తవుడిగా ఉండాలంటే కొత్త జీవితం కావాలి, కొత్త జన్మ జన్మించాలి. ఒకప్పుడు తల్లి గర్భం జన్మించాం, ఇప్పుడు క్రీస్తులో జన్మించాలి, అప్పుడు క్రైస్తవుడిగా పిలువబడతాం. రెండవదిగా ఈ పాఠంలో కొత్త జీవితం కావాలి. ఒకప్పుడు క్రీస్తులో లేనప్పుడు ఎటు పడితే అటు, నీ ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చినట్లుగా ఎలా జీవించాలంటే అలా జీవించేవా. ఇప్పుడు కుదరదే ఎలాగా? గోదేం కేసు ప్రభు అని చెప్పారు. అపోస్తలైన పౌలు గారు చెప్తున్నాడు ఆ కొరింథులో ఉన్న సంఘానికి, ఎప్పుడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు పాత జీవితం గతించిపోవాలా, సమస్తము నూతనపరచబడాలని చెప్తున్నాడు. క్రైస్తవుడివే లోక అలవాట్లుంటే కాదు, నేను క్రైస్తవుణ్ణి లోకస్తుల్లా జీవిస్తానంటే కాదే. కాబట్టి క్రైస్తవుడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని, కొత్త జీవితాన్ని జీవించాలని. ఆనాడు శిష్యులు చూసిన వారు వీళ్ళు చిన్న క్రీస్తులు అన్నట్లుగా, మనల్ని చూసిన వారు వీళ్ళు దేవుని పిల్లలు లేక క్రైస్తవులని మనం పిలవబడాలని మీ ప్రేమతోటి మనవి చేస్తున్నాను. ఇంకా చివరిగా అపొస్తలైన పేతురు గారు మొదటి పేతురు రాసిన పత్రికలో 1:4 కూడా దేవాది దేవుడు, నేను పరిశుద్ధునైనాను గనుక మీరును పరిశుద్ధులైనడి, నేను పరిశుద్ధునైనాను గనుక మీరును సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా ఉండుడి. కాబట్టి సంఘం అధ్యయనం వింటారా, క్రైస్తవుడు అని పేరు చెప్పుకోవడం సరిపోదు, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని మన ప్రభువు కలిగి ఉన్నారు. ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవడైనా రుజువు చేయగలిగినాను. కాబట్టి ఆయన మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండడానికి ముందుకు సాగిపోదాం. అలాంటి జీవితాన్ని జీవించిన వారే నిజమైన క్రైస్తవులని అటు ప్రభువు కూడా చెప్పగలుగుతాడు, లోకస్తులు కూడా చెప్పగలుగుతారు. క్రైస్తవుడని అద్దానంగా మాట్లాడి అద్దానంగా జీవిస్తే, అన్యాయాన్ని కొడుగడితే మనం క్రైస్తవులని పిలవబడం. అందుకే ప్రభువు చెప్పారు, మిమ్మల్ని బట్టి
అన్య జన నామం దూషించబడుతుందని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా అలా కాకుండా ఆయన నామం కనపరచినట్టు పడినట్లుగా క్రైస్తవులుగా మనం ముందుకు సాగిపోదాం. క్రైస్తవుడు పరిశుద్ధిగా ఉండాల, కీడు చేయకుండా ఉండాల, మేలు చేయాల, దయ చూపించాల, ప్రభువులో స్థిరముగా ఉండాల, ప్రభువు కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారిగా ఉండాల. అలాంటి వారే నిజమైన క్రైస్తవులు. సరే దేవుని బిడ్డలారా, ఈ వారంతో లాక్డౌన్ మరి ఎత్తివేస్తారని చాలా ప్రార్థించాము, మనం అనుకున్నట్లుగా జరగలేదు. నిజంగా వచ్చే వారం తప్పనిసరిగా సమాజంగా కూడుకుని ప్రార్థన చేసుకుంటామని చాలా ఆశించాము, అయినా మరి జరగలేదు. కనుక ప్రభు కనికరాన్ని కోరుకుందాం, ప్రభు దయని కోరుకుందాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ప్రభు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఇది ఎవరివరిని జరిగేది కాదు. తుపానాగమంటే ఆగింది, లాజరు బ్రతికంటే బ్రతికాడు, యాయేలు కుమారు చనిపోయిందంటే దళితాకమని చిన్నదానం లేమని నీతో చెప్పిన అని చెప్పాడు. కాబట్టి ప్రభుకు అసాధ్యమైన లేదు. కాబట్టి మనం ప్రభు దయ కోరుకుందాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. గవర్నమెంట్ వారి యొక్క కట్టడలు కూడా మనం లోబడదాం. వారు పెట్టిన ఈ ఆంక్షలు కట్టడలు అవి మానవులమైన మనకు కూడా మేలుకరమే. కాబట్టి గవర్నమెంట్ వారి కట్టడలకు లోబడదాము, వారిని గౌరవిద్దాము, మాస్కులు ధరిద్దాము, దూరము పాటిద్దాము. ఇలా చేసి మరి మన యొక్క దేశాన్ని మనం రక్షించుకుందాం. ప్రభు మీ అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన మా తండ్రి గారు, దావీదు సెలవిచ్చినట్లుగా దేవా నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తానన్నాడు తండ్రి. ఎందుకనగా మొన్న నిన్ను స్తుతించదు నాయన. కాబట్టి ఈ వైరస్ యొక్క ప్రభు ఎవరికి వ్యాప్తి చెందకుండా మీ మాట సెలవిస్తే అది పటాపంచలైపోతుంది నాయన. మీ మాట సెలవిస్తే ప్రభు అది నాయన కనబడకుండా పోతుంది నాయన. లోకముల వారు యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా ప్రభు అది తాత్కాలికమే కానీ నీ మాటలో శక్తి ఉంది మా తండ్రి. నీకు వందనాలు, మీరు శక్తి కలిగిన దేవుడివి తండ్రి. కాబట్టి ఆయన మీ మాట చేత వైరస్ దూరపరిచి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు మేలు చేయమని, మరలా మేమందరం సమాజంగా కూడుకొని మీ నామమును మహిమపరిచే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.